please like, share and subscribe to Social Post. Please 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 subscribe to Social Post TV. Please subscribe to Social Post. Hello viewers, welcome to Social Post TV. నేను మీ కృతిక. మనం మామూలుగా పజిల్స్ చేస్తూ ఉంటాం. సో పజిల్ చేస్తూ ఒక స్టేజ్ దాటగానే ఇంకొక స్టేజ్ ఇంకా డిఫికల్ట్గా ఉంటూ ఉంటుంది కదా. సో ఈరోజు నాతో పాటు ఉన్న మూవీ టీమ్ కూడా అలానే వాళ్ళ మూవీలో కూడా ఇలా అనే చాలా ట్విస్ట్లు ఉండబోతున్నాయి. సో మరి ఇన్వైట్ చేద్దామా. హలో అండి, నమస్తే. నమస్తే. అసలు అంటే మామూలుగా దీంట్లో తన పేరు వచ్చేసి దిశగా పెట్టారు. ఆ పేరు పెట్టడానికి అంటే మన ఇంతకుముందు అయిన దిశా సంఘటనకి ఏమైనా సంబంధం ఉందంటారా? లేదండి, అస్సలు లేదు. ఇట్స్ అ ప్యూర్ కోయిన్సిడెన్స్. యాక్చువల్లీ ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ అనే చెప్పాలి, బికాస్ మాకు అప్పటికే షూట్ అయిపోయింది విత్ దిస్ నేమ్ అండ్ డబ్బింగ్ కూడా అయిపోయింది. సో అప్పటికి ఈ న్యూస్ వచ్చిన తర్వాత ఇట్స్ సో కోయిన్సిడెన్స్. నాకు కొంతమంది మెసేజ్లు కూడా చేశారు, మనం షూటింగ్ చేసాము, మనకి ఇప్పుడు ఇదే టైటిల్ ఇదే పేరు దీనికి అనౌన్స్ చేశారంటే. కొంతమంది దే థాట్ ఇట్స్ అ పాజిటివ్ థింగ్, బట్ ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ వెరీ నెగటివ్. ఎందుకంటే ఐ డోంట్ లైక్ టు మేక్ మనీ అవుట్ ఆఫ్ అ సెన్సిటివ్ ఇష్యూ. సో ఐ డోంట్ అవును, ఎందుకంటే ఇప్పుడు దిశా పేరు అనేది చాలా సెన్సిటివ్ అయిపోయింది, చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. సో తన పేరు వచ్చేసి దిశానే ఉండింది మూవీలో. అంటే చూసే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఆహో ఇప్పుడు చాలా ఎక్కువ దిశా పేరు వినిపించింది కదా మూవీలో, తన పేరు అలా పెట్టడం వల్ల ఇంకా ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుందేమో అని పెట్టారనుకుంటారు. యా, బట్ ఐ డోంట్ లైక్ దట్ చీప్ ట్రిక్స్ అండి, బికాస్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇట్ లుక్స్ వెరీ బ్యాడ్. అండ్ ఒకటి, దెర్ విల్ బి టూ టైప్స్ ఆఫ్ ఆడియన్స్ దట్ వే. వన్ హూ విల్ బి థింకింగ్ ఓకే వీళ్ళు డబ్బుల కోసం లేకపోతే వీళ్ళు ఏదో క్రియేట్ చేయడం కోసం ఆ పేరు వాడారు అనుకుంటారు. సెకండ్ థింగ్, వచ్చే ఆడియన్స్ దానికి రిలేటెడ్ స్టోరీ అనుకొని వస్తారు. సో ఐ డోంట్ వాంట్ దీస్ టూ థింగ్స్ టు హ్యాపెన్. సో అప్పటికి డబ్బింగ్ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మార్చడానికి ట్రై చేసాము, కాకపోతే లిప్ సింక్ వాటి వల్ల ఇట్ డిడ్ంట్ సూట్ ఇట్. అసలు ఫస్ట్ అనుకున్న టైటిలే దిశ మేము. ఓకే, అసలు వలయం కంటే ముందు పేరే దిశ అనుకున్నారా? ఫస్ట్ మా డైరెక్టర్ స్క్రిప్ట్ తీసుకొచ్చినప్పుడు స్క్రిప్ట్ మీద ఉంటుంది దిశ అని, దిశ అని చెప్పి తీసుకొచ్చాడు. దిశ అంటే దారి, బేసికలీ ఏ దారి తెలియనట్టు. సో అని చెప్పి దిశ అని చెప్పి తీసుకొచ్చాడు. కానీ మేము కొద్దిగా సాఫ్ట్గా ఉంటుంది, పైగా మరీ ఫీమేల్ ఓరియంటెడ్ స్క్రిప్ట్ లాగా అయిపోతుంది అని చెప్పేసి వి థాట్ ఫర్ బెటర్ ఆల్టర్నేటివ్. అండ్ ఐ థింక్ వలయం ఆల్సో కైండ్ ఆఫ్ స్పీక్స్ ఫర్ ది ఫిల్మ్ యాస్ దిస్. యా, ఓకే. అంటే ఇంతకుముందు చూసుకుంటే క్షణం మూవీ అని ఉంది. సో ఆ మూవీ లాగానే ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత ఇది కూడా సమ్ కైండ్ ఆఫ్ ఆ క్షణం మూవీని మిమిక్ చేసినట్టు అనిపిస్తుంది. సో దాంట్లో ఏమైనా ఉన్నాయంటారండి, అంటే క్షణం మూవీ లాగానే ఏమైనా ఉంటుందా దీంట్లో కూడా? ఇంట్రెస్ట్ పార్ట్ ఉంటుంది, సక్సెస్ పార్ట్ కూడా వస్తే బాగుంటుంది. డెఫినెట్గా రావాలని కోరుకుంటున్నాము. అంటే సేమ్ అదే వేలో ఉండింది దీంట్లో ఇంకెన్ని, అసలు ఈ మూవీ ఏంటి, సస్పెన్సా, థ్రిల్లరా, హారరా, ఏంటి మూవీ? అసలు నాట్ హారర్, సస్పెన్స్. ఇట్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. Yes, it's a thriller for sure. Suspense because there are lots of question marks. You don't know what she's missing and where is she, what happened. That's the suspense. Not horror for sure. అంటే మీకు ఎలాంటి మూవీస్ ఇష్టం, మీకు ఎలాంటి జోనర్ ఇష్టం? Honestly, everything that sort of tests me as an actor, because I enjoy watching all kind of films, but I like when films are sticking to the genre they're made in. So but which one you like the most? I like, see, I the personally. Personally, I love fantasies. Okay. As much as I love love stories, as much as I love religious films, to be very honest. Like I love watching Devi Devtaon wali film as a kid, even today. I equally like animated, so it's choose one something like fantasy, historical, mythological, that kind of canon. So ee movie chesin tarvata how do you felt, mee experience ela undi? Very nice experience. I think probably better than I had expected, because I feel that I see suspense thriller, the genre that it is, it's the first time that I'm doing it, and it's very important that the script is intact, everyone knows what's happening, because even if there is a single loose thread, it kind of becomes a huge question mark towards the end of the film, because as an audience, if there's something that I'm not convinced with. Yes, it's actually been a lot better than I expected, because I feel that suspense thrillers, like I've seen so many suspense thrillers, the only thing that matters is that every little thing is explained
and not in a explanatory way, but in a really subjective way, like all doubts and myths should be clear towards the end of the film, because you don't want to take confusion and go back home, which means that there has to be immense amount of clarity in the script, and it has to keep people hooked and engaged with that kind of... Did you felt any new experience with this movie? It just sums down, it gives you that thrill and it neutralizes everything towards the end, so you are answered basically. Hello! Please like, share and subscribe to Social Post. Please subscribe to Social Post. Please subscribe to Social Post. Please subscribe to Social Post. Hi, this is Dhanya Balakrishna. Please subscribe to Social Post TV. Please subscribe to Social Post TV. Please subscribe to Social Post. Subscribe to Social Post. ఒకసారి చెప్పండి మాస్టర్ ఏ మాటకి మీ మీతో ఆడబిడ్డ నేను ఏం మాట్లాడినా ఇంకో విధంగా ఉంటుంది. అందువల్ల నా గురించి కాదు మాస్టర్, నేను మీ గురించి కాదమ్మా. నేను అనేది ఒక స్త్రీ పట్ల మాట్లాడేటప్పుడు ఇంకో స్త్రీ వినడానికి కూడా కాస్త ఇప్పుడు ఒక సమాజానికి తెలియాలి. సో ఇప్పుడు ఇది మీరు చెప్పేది ప్రతి ఒక్కటి నన్ను ప్రతి ఒక్కరు చూడాలి కాబట్టి మీరు చెప్పండి మాస్టర్. మీకు టాప్ తెలుగులో ఒక మాట అడిగారు, మీ యొక్క శరీరంలో మీకు నచ్చింది ఏంది? ఐ థింక్ చొప్పు తీసి కొట్టాలనిపించింది మోకాన శ్రీరెడ్డిని. నాకు నా చొప్పుతో కొట్టాలనిపించింది. మై పుసి తలంచుకున్నావు కదా, ఇంక నన్ను అడిగి ఎందుకమ్మా? మీరు పుసా నీ అమ్మ ఎట్టగనిందే నిన్ను అని ఎంతమంది కామెంట్లు పెడుతున్నారు ఆ తల్లిని.